దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలోని కనకదుర్గ అమ్మవారికి వెండి కిరీటం చేస్తున్నట్లు ప్రకటించారు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. కనకదుర్గ అమ్మవారితో పాటు శ్రీకాళహస్తి పేరుకు కారణమైన సాలెపురుగు, పాము, ఏనుగు విగ్రహాలకు కూడా వెండి తొడుగులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వెండి కవచాలు ఖర్చును తానే స్వయంగా తయారు చేసి ఆలయానికి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే స్వామి కోసం ప్రాణాలు అర్పించిన మూడు మూగ జీవుల భక్త చరిత్రను భక్తులకు తెలిపి హారతి ఇచ్చి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఖర్చును తానే భరించి కవచాలు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. దసరా ఉత్సవాలను ఆలయంలో ఘనంగా జరిపేందుకు ఈవో చంద్రశేఖర్ రెడ్డితో చర్చించారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. కనక దుర్గమ్మ దేవి నవరాత్రులు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈవో గారితో కూడా డిస్కస్ చేశాను. మన గుళ్ళోపల కనక దుర్గమ్మ గారు ఉన్నారు, వాళ్ళకి కూడా వెండి కిరీటం ఇప్పుడే నేనే నా సొంత డబ్బులతో ఈరోజు ఈవో గారు చెప్పాను. అదేవిధంగా దుర్గమ్మ అవుతాని మళ్ళీ టెంపుల్ లోపల నావుపాము, సాలిపురుగు, ఏనుగు, గణపతి వీటికన్నిటి కూడా వెండితో చేయించాలనుకుంటున్నా. ఎందుకంటే మన కాళహస్తి అంటే ఇదేమిటి, ఏం స్టోరీ, హిస్టరీ ఏమిటి, అందువల్ల మనకు చాలామందికి కూడా తెలియదు. వచ్చినప్పుడు కంపల్సరిగా దేవుని ఎలా మనం దండం పెట్టుకొని అమ్మవారిని స్వామివారిని, అదే మాగా పాత ఎలా అయితే మన గుడిని ఫేమస్ అంటే ఈ మూడిటి వల్ల శ్రీకాళహస్తి ఎలా వచ్చిందో భక్తులకంతా చెప్పేదానికి మనం ఈవో గారితో డిస్కస్ చేసి అక్కడ రోజు కంపల్సరిగా పూల అలంకారం ఉండాలి, వచ్చిన వాళ్ళకంతా భక్తులకంతా కూడా హారతి ఇచ్చి శ్రీకాళహస్తి హిస్టరీ చెప్పాలని ఇప్పుడే ఈవో గారితో రిక్వెస్ట్ చేశాను. ఈవో గారు కూడా మినిట్లు దాని మీద రేపు నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పినారు. అక్కడ కూడా వెండి అన్నిటి కూడా నా సొంత డబ్బులతో చేయించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మహానుభావుడు వల్ల గెలిచాను. అందువల్ల లోపల అమ్మవారి గుళ్ళ లోపల కూడా అమ్మవారికి ఒక వెండి కిరీటం, అమ్మవారికి లోపల ఈశ్వరు గుళ్ళ లోపల గంగాదేవుని ఆమెకి ఒక వెండి కిరీటం, అదే మాదిరిగా మరలా వస్తే ఈశ్వర్ టెంపుల్ లోపల అమ్మవారి ఇద్దరు యజ్ఞం చేసిన ప్లేస్ అవుతుంది. ఆ రెండింటి కూడా వెండి తయారు చేసి ఆ రెండు కూడా నా సొంత డబ్బులతో, ఎందుకంటే దేవుడు చాలా పవర్ఫుల్, సున్నం తీసుకొని పోయినా కూడా వదలరంటారు, అంటే ఎంత పవర్ఫుల్ కాళహస్తి తీసుకో. అందువల్ల మనం ఈరోజు దేవుడికి మనం ఎంత ఇచ్చినా చిన్న భక్తులు, చాలామంది దాతలు వచ్చి ఇచ్చారు. ఏదో నాతో ఏదో ఒక ఆలోచనలో నేను ఎమ్మెల్యేనైతే ఏదో దేవుడికి ఉడతా భక్తి, నేనేమి అని బంగారు చేసే స్థితిలో నేను లేను కాబట్టి ఉడతా భక్తి వెండి దేవుడికి చేయిస్తున్నాను. కాబట్టి ఈరోజు